రాజకీయ పరంగా కాలానికి ఎదురుగిదే ధీరోధత్తుడు ఎన్టీ రామారావు గారు కాలానుగుణంగా రాజకీయ పరంగా ఏమనుకుంటాడో ఆయన కృషి చేస్తూ మునుముందుకు సాగుతున్నటువంటి అపర చాణిక్యుడు రాజకీయ ధురంధరుడు నారా చంద్రబాబు నాయుడు గారికి భారత దేశంలో ఎక్కడ ఏ సమస్య ఉత్పన్నమైనా సరే ఇదిగో మేము ఉన్నామంటూ ఎర్రజెండా ఎగరేసే ఎర్రజెండా బిడ్డలు ఏచూరి సీతారాం గారికి రాజా గారికి అలాగే సామాజిక పరంగా ఏమైనా కావచ్చని ఏ పార్టీ అయినా కావచ్చు మనందరం కూడా అలాయి బలాయిగా ఉండాలి ఈ భారత పుత్రులము సహోదరులము అంటూ తాడి చెప్పే బండారు దత్తాత్రేయ గారికి అలాగే వేదికన ఉన్నటువంటి పెద్దలు మహానుభావులు మహనీయులు రాజకీయ పరంగా సినిమా రంగంలో ఉన్నటువంటి అనేక మందికి అలాగే బాలకృష్ణ గారు రామారావు గారు వేసే వేషాలన్నీ వేస్తూ తండ్రికి దగ్గ తనుడుగా నిరూపించుకుంటూ ఇంకా ఇదిగో నేనున్నాను అనుష్టాంపులుగా అఖండ 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 బాలకృష్ణ గారికి నన్ను ఎంతో అభిమానంగా ఈ సభకు రమ్మని చెప్పిన మహర్షి పెద్దలు శ్రీ రామకృష్ణ గారికి ఓ ప్రేక్షక దేవుళ్ళారా ఓ ఎన్టీఆర్ అభిమానులారా మీ అందరికీ శిశు దండం పెడుతున్నా మిత్రులారా ఎన్టీ రామారావు గారు విశ్వవిఖ్యాత నాడు సారు హోమ అని ఎందుకంటున్నారు ఈ ప్రపంచంలో లార్డ్ లారెన్స్ ఒలివియర్ స్టీఫెన్ బోయిడ్ సటన్ హెస్టన్ ఎస్వి రంగారావు గారు అక్కిన నాగేశ్వరరావు గారు శివాజీ గణేశన్ కన్నడ రాజకుమార్ ఎందరో ఎందరో దిలీప్ కుమార్ మహానటుండగా వై ఓన్లీ ఎన్టీ రామారావు గారు విశ్వవిఖ్యాత సార్వభౌముడు వై బికాస్ ఇప్పుడు చెప్పుకునే మహానటులందరూ కూడా ఆయా వేషాలని చాలా మంది వేయగలుగుతారు కానీ అన్ని వేషాలని కూడా ఒప్పించి మెప్పించే ఒక ఎన్టీ రామారావు గారిలాగా మాత్రం చేయడం కష్టమని అందుకే ఎన్టీ రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడయ్యాడైనా సేమ్ టైం ఆ మహానుభావుడు చాలా గొప్పవాడు ఒక రాజకీయ నాయకుడిగా ఓ నేషనల్ ఫ్రంట్ పెట్టి తెలుగుదేశం పార్టీ పెట్టి ముందు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నైన్ మంత్స్ ఈ క్రియేటెడ్ హిస్టరీ ఇందిరాగాంధీతో డి అంటే డి అని ఇదిగో నేను ఎన్టీ రామారావుని తెలుగు జాతి బిడ్డని అని ప్రూవ్ చేసి అనంత సామాన్యుడైనటువంటి కీర్తి గట్టిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ పెట్టాడు పెట్టడమే కాదు ఏ రాజ్యాంగం కనిపించిన ఫెడరల్ స్టేట్ ఆ స్ఫూర్తి కావాలో ఫెడరల్ లక్షణం కావాలో ఆ లక్షణాలని ఫెడరల్ లక్షణాలని మనం కాపాడుకోవాలి కేంద్రం పెత్తనమే కాదు కేంద్రమేంది దాని పెత్తనమేంది సెంటర్ ఏంది దాని పోకడేంది ఇదిగా మనం రాష్ట్రం రాష్ట్ర ప్రజలు చాచి తెలుగుంటూ చెప్పిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు అంతవరకు మన భారతదేశంలో మన తెలుగు వాళ్ళంటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉంటూ మద్రాసి అనేవారు కానీ రామారావు గారు వచ్చిన తర్వాత నేను తెలుగువాడిని అని ప్రపంచాన్ని చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు మిత్రులారా ఒక మాట చెప్పి విరమిస్తా ఎన్టీ రామారావు భారతరత్న ఎందుకు ఇవ్వలేదు ఇంతవరకు భారతరత్నం ఒక డబ్బు సొత్తు కాదు ఇది భారతదేశానికి ఇట్ బిలాంగ్స్ టు పీపుల్ హూ ఆల్ ఎస్ ఏ ఇందిరాగాంధీ ఉందో ఆ అమ్మకి తమిళనాడు ఎంజీఆర్ రాజకీయ అవసరమని ఎంజీఆర్కి భారత ప్రకటించింది ఆవిడ కానీ ఎంజీఆర్ స్వీకరించరా కానీ ఎంజీఆర్ కంటే ఎన్టీఆర్ ఎందులో తక్కువ ఎంజీఆర్ నేషనల్ పాలిటిక్స్ రాలా భారతదేశానికి స్ఫూర్తినివ్వలా కానీ ఎన్టీ రామారావు నేషనల్ ఫ్రంట్ పెట్టడమే కాదు భారతదేశానికి స్ఫూర్తి ఇచ్చాడైనా ఆయన సేవలు అనన్య సామాన్యం అటువంటి ఎన్టీ రామారావు ఎందుకు ఇవ్వలా ఆ దుర్మార్గం కుట్ర ఇవ్వాలి
నాకు నాడా చంద్రబాబు నాయుడు గారి మీద నాకు చాలా బాధేసింది. చెప్తున్నా ఫ్రాంక్ ఆయన ముందు చెప్తున్నా, ఆయన దేశ రాజకీయం శాసించాడు. ఆయన అలాంటి దశలో 2014 నుంచి 2018 వరకు ఎన్డీఏ భాగస్వామైన ఆ దశలో ఎన్నిసార్లు ఆయన చెప్పినా సరే కేంద్రం పట్టించుకోలేదు. అప్పుడే చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి మా ఎన్టీ రామారావుకి మీరు భారతదేశం ఇవ్వాలి అని ఉండాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారు. ప్లీజ్, అరే కొట్లాడండి సెంటర్తో, ఏమది అరే కొట్లాడండి, కొట్లాడాలి సెంటర్తో. ఏం సెంటర్ సొత్తుంది అబాస్. అమ్మ భువనేశ్వర్ దేవి గారు, మీరు ఈవేళ భారతీయ జాతీయ పార్టీలో ఉన్నారు, జనతా పార్టీ శభాష్ ఉండండి. మీరు కూడా అడిగారు కానీ ఇవ్వరా, కేవలం 100 రూపాయలు కాయిన్ బిళ్ళ మీద మాత్రం రామారావు బొమ్మేశారు, దానికి మీరు సంతృప్తిపడకండి అమ్మా. ప్రత్యేక ఆంధ్ర ఇస్తామని ప్రత్యేక హోదాస్తాను ఇవ్వరా, సంతోషపడద్దు. అందుకని భారతరత్న ఇవ్వాలి, ఆయన అర్హుడు. ఓ తమ్ముళ్ళారా, మీ అందరం ముందు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారిని, సీతారాం యేచూరి గారిని, రాజా గారిని, మహామహుల్ని, ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ని, ఫిల్మ్ ఛాంబర్ని, సమస్త మనందరం కూడా రామారావు గారికి భారతరత్న ఇవ్వాల్సిందే అని ఫైట్ చేయాలి. ప్లీజ్ డూ ఇట్. థ్యాంక్స్. జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ సార్. శ్రీ సీతారామ యేచూరి గారు ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేశారు.